హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో 311 ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు చెప్తున్నది 11 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషను, ఇంకా 300 వ్యాకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చెప్తాను. వీడియో చివరిదాకైతే చూడండి. సో మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా చెప్తాను. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి 11 వ్యాకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ కానీ, గ్రాడ్యుయేటెడ్ ఇన్ బయోటెక్నాలజీ కానీ, లేకపోతే సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బాటనీ కానీ, లేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ల్యాండ్ ప్రొడక్షన్కి సంబంధించిన కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్. జనరల్ 35, రిజర్వ్ 40 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. శాలరీ మనకు 23,250 రూపీస్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది ఈ ఉద్యోగాలకి, ట్రావెల్ అలవెన్స్తో పాటు. ఈ నోటిఫికేషన్ మనకు నెల్లూరు జిల్లా నుండి రిలీజ్ కావడం జరిగింది. సో టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించిన ఉద్యోగాలు, సో ఇక్కడ మనకు ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. అప్లై చేసుకోవడానికి 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఏదైతే ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేశారో ఈ అడ్రస్లో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఇక్కడ అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీ మార్క్స్ ఆధారంగా ఇక్కడ మిమ్మల్ని అయితే భర్తీ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇక్కడ ఒక ఫోటో అనేది అంటించి అప్లికేషన్ని ఫిల్ చేసి సిగ్నేచర్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఏదైతే టాప్లో అడ్రస్ మెన్షన్ చేశారో ఆ అడ్రస్లో అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే, సో ఇవి సీజనల్ పోస్ట్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు అవసరం మేరకు తీసుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఇక్కడ మనకు ప్యాడీ ప్రక్యూర్మెంట్ ఆపరేషన్ జరుగుటకు టెక్నికల్ అసిస్టెంట్ 100 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 100 పోస్టులు, హెల్పర్ 100 పోస్టులు అయితే తీసుకుంటున్నారు. హెల్పర్ 8 పాస్ టు 10th పాస్ ఉంటే సరిపోతుంది. జనరల్ అభ్యర్థులు 40 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ 45 ఇయర్స్. డేటా ఎంట్రీ ఆపరేటరు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ బట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ 40 ఇయర్స్. తర్వాత జనరల్ అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ బీసీకి 45 ఇయర్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ వుడ్ బీ ఇన్ అడ్వాంటేజ్ అన్నారు, బట్ కంపల్సరీ అయితే కాదు. సో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇప్పుడే చెప్పాను కదా ఆ నోటిఫికేషన్కి ఏం క్వాలిఫికేషన్ ఉందో, సో అదే క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. జనరల్ అభ్యర్థులు 40, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 45 ఇయర్స్. దీనికి సంబంధించి శాలరీ అనేది కమిషన్ బేసిస్ మీద పే చేయడం జరుగుతుంది. 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్ ఏదైతే నెల్లూరు డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ ఇది కూడా. సో ఈ 300 ఉద్యోగాలు కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే రిలీజ్ కావడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ని సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇక్కడ మనకు సిగ్నేచర్ అనేది చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు క్వాలిఫికేషన్స్ అయితే ఆల్రెడీ చెప్పాను. ఈ ఉద్యోగాలకు కూడా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీజు అనేది లేదు. జస్ట్ మీకు వచ్చిన క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్కి 80 మార్క్స్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన మార్క్స్, ఇవన్నీ ఇచ్చి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ ఉద్యోగాలు 300 ఉద్యోగాలు అన్నింటివి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటారు. సో ఇవి ఓన్లీ ప్యాడీ ప్రొక్రూట్మెంట్ టైంలో మాత్రమే ఈ ఉద్యోగాలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇయర్లీ ఒక 6 మంత్స్ వరకు మనకు వర్క్ ఉంటుంది, ఇంకో 6 మంత్స్ అనేది వర్క్ ఉండదు. ఓకేనా? కమిషన్ బేస్డ్ ఉంటుంది, శాలరీ అనేది కాదు. ఈ 300 ఉద్యోగాలకు మాత్రం కమిషన్ బేస్డ్ మీద అయితే ఉంటుంది. సో ఆ 11 ఉద్యోగాలు చెప్పాను కదా, అవి మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగాలు. 1 ఇయర్ పాటు కాంట్రాక్టు, తర్వాత కూడా కాంట్రాక్టు పొడిగిస్తూ వెళ్తారు. ఓకేనా? సో ఇవి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.